ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా గ్యాస్పై మీద ఇది ఒకటి పెట్టండి. రాత్రికి రాత్రే మీరు కుబేరులైపోతారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది. గ్యాస్పై మీద ఎవరైతే ఇది ఒకటి పెట్టుకుంటారో వారికి చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి, ఇది 69 సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి, అత్యంత శక్తివంతమైనది. ఈ రోజు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది, కాబట్టి పౌర్ణమి రావటం చాలా విశేషం అన్నమాట. ఇది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. అలానే వచ్చేసి ఏంటంటే, ఈ పౌర్ణమికి చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్పై మీద ఇది ఒకటి పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుంది. రాత్రికి రాత్రే మనకు కుబేరులని చేసేస్తుంది. మనకు కావలసినంత సంపద కూడా మన సొంతం చేస్తుందని చెప్పొచ్చు. మన వంటగదిని మనం ఏంటంటేనండి, పూజగది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు అంటే పౌర్ణమి కదా, రాత్రి 12 లోపు మీరు ఏంటంటే గ్యాస్పై కింద ఇది ఒకటి పెట్టుకోండి, సరిపోతుంది అన్నమాట. నార్మల్గా గ్యాస్పై కింద ఇది పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, మన వంటగదిలోండి మనకు అనేక రకాల దిష్టి దోషాలతో పాటు దరిద్రాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించుకోవటానికి గ్యాస్పై మీద ఇది పెట్టుకుంటే దిష్టి దోషంతో పాటు జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అన్నమాట. ఈరోజు పౌర్ణమి గ్రహణం కదా, గ్రహణం ఏంటంటే 10 గంటల లోపే ముగిసిపోతుందండి. అలానే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు పడదు. కాకపోయినా ఏంటంటే, మన హిందూ మతంలో గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. గ్రహణం వల్ల అంటే వెలుపడే రేడియేషన్ కావచ్చు, గ్రహణం వల్ల వచ్చే ఎఫెక్ట్ కావచ్చు, మనకు ఇబ్బంది కలిగిస్తుందని మనం ఏంటంటే నీళ్ళల్లో కొన్ని పదార్థాలను వేసుకొని స్నానం చేస్తాము. తప్పనిసరిగా ఏంటంటే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు కదా. కానీ మనకు జ్యోతిష నిపుణులు కావచ్చు, అంటే పండితులు కావచ్చు, ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏంటంటేనండి, గ్రహణం తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టే సమయం అంటే 7:30 నుంచి 10:30 వరకు కూడా ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రాకపోతే చాలా మంచిదన్నమాట. గర్భిణీ స్త్రీలు ఏంటంటేనండి, పడుకొని అలాగే ఉండాలి. అలానే కాకుండా గర్భిణీ స్త్రీలు కట్ చేయటాలు, కోయటాలు ఇలాంటివి చెయ్యకూడదు. ఆ తర్వాత ఏంటంటేనండి, గుర్తుపెట్టుకుని మీరు చక్కగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ యొక్క అంటే రాశిని బట్టి మీరు అభిషేకం చెయ్యండి. ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే ఏంటంటేనండి, మీరు నీళ్ళల్లో విభూతిని వేసి కూడా మీరు అభిషేకం చేయొచ్చు. లేకపోతే నీళ్ళల్లో 2 చుక్కల పాలను కలిపి కూడా మీరు అభిషేకం చేయొచ్చు. జలంతో అభిషేకం చేస్తే శివుడు అంటే మనని అనుగ్రహిస్తాడు, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాగే ఈరోజు తప్పకుండా మన ఇంట్లో ఏంటంటేనండి, లక్ష్మీదేవిని కూడా మనం పూజించుకోవాలి, అమ్మవారిని కూడా ఆరాధించాలి. ఈరోజు పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. అమ్మవారికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. ఏమీ లేదండి, అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి కుంకుమ, పసుపు, గంధంతో బొట్టు పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత 5 మందార పువ్వులను కానీ, 5 గులాబీ పువ్వులను కానీ ఆ తల్లికి సమర్పించండి. ఖచ్చితంగా గ్రహణం పట్టి అంటే వదిలిన తర్వాత మనం ఈ దీపం పెట్టుకోవాలి. రావి ఆకు పైన కానీ లేదంటే కనుక మనం చక్కగా ఆ తమలపాకు పైన కానీ మనం దీపం పెట్టుకోవాలన్నమాట. లేకపోతే లోటస్ ఫ్లవర్ అంటూ ఉంటాం కదండి, తామరాకు, దానిపైన కూడా మనం దీపారాధన చేయొచ్చు. 3 పక్కల కూడా మనం చక్కగా బొట్టు పెట్టుకుని ఆకుపైన ప్రమిదను పోసి అందులో ఆవు నేతిని వేసి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో యాలక్కాయని వేస్తే మన సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా దీపం పెట్టుకోండి. దీపం లక్ష్మీదేవి రూపం. దీపం దారి చూయిస్తుంది. దీపం మన యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. దీపం లేని ఇల్లు నరకంతో సమానం. కాబట్టి దీపం ఖచ్చితంగా పౌర్ణమి తిథి రోజైనా సరే పెట్టుకోండి. ఉదయం సాయంత్రం 2 పూటల స్నానం చేయండి, దీపారాధన చేసుకోండి, సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారం ఏంటంటే రాత్రి 12 లోపు కూడా చేసుకోవచ్చు అండి. ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి. ఆ ప్లేట్లో ఏంటంటే కనుకనండి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ నల్ల నువ్వులు, అలానే కాకుండా ఏంటంటే చిటికడంత కుంకుమ, పసుపు, 2 రూపాయల బిల్లని పెట్టుకోండి. నల్ల నువ్వుల ప్లేస్లో మీరు ఏంటంటే రాళ్ల ఉప్పుని కూడా తీసుకోవచ్చు అండి. నల్ల అంటే నువ్వులు అనేవి కొంతమందికి దొరకవు, కొంతమంది దగ్గర ఉండవు కదా. నల్ల నువ్వుల ప్లేస్లో రాళ్ల ఉప్పు 1 స్పూన్ అంత తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ కూడా కలిపేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఏంటంటే మన గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక, మన ఇంట్లోనండి మనకు తెలియకుండా చెడు మొత్తం కూడా ఉండేదండి. నార్మల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మన ఇంట్లో ఎక్కువగా చెడు ఎక్కడా ఉండదండి, మన వంటగదిలోనే ఉంటుంది. ఎందుకంటే తిన్న కంచాలన్నీ కూడా మన వంటగదిలోనే ఉంటాయి. కొంతమంది సింక్ అంతా కూడా నిండిపోతుంది, అక్కడ ఏంటంటే కనుక దుర్వాసన వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని క్లీన్ చేసుకోకుండా అలాగే పడేస్తూ ఉంటారు. ఇక కొంతమందికి టైం లేక వదిలేస్తూ ఉంటారు. గ్యాస్ పొయ్యి మీద ఒలిగిపోవటం, పొంగిపోవటం, అలాగే అన్నం మొత్తం పడిపోవటం, కూరలు వండితే మొత్తం కూడా సగం కింద సగం మీద వేసుకుంటూ వంటలు చేసుకోవటం, ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ
మనం ఏంటంటేనండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్యాస్ పొయ్యిని నీట్గా ఉంచుకోవాలి. ఎంత శుభ్రంగా శుచిగా మన వంటగది ఉంటుందో మన వంటగదిలోకి చెడు అనేది అంత రాదండి, అంత ఆకర్షించదనమాట. అదే మనం ఎక్కడ పడితే అక్కడ చిందరవంద్రంగా వేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లోకి చెడు వస్తుంది. అలాగే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, అక్కడ క్రిమి కీటకాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా ఉన్న చోట ఏంటంటే లక్ష్మీదేవి ఉండదండి, అస్సలు కూడా ఆ తల్లి ఇష్టపడదనమాట. అందుకే ఏంటంటే క్లీన్ చేసుకుంటూ ఉండండి, నీట్గా పెట్టుకోండి. ఒకవేళ కడిగే అంత కంచాలు మీకు సమయం లేకపోతే వాటిని పక్కన పెట్టుకోండి, అలాగే సింకులో వేసి మాత్రం పెట్టుకోకండి. దానివల్ల ఏంటంటే ఇంట్లో బొద్దింకలు ఇంకా చిన్న చిన్న అంటే క్రిమి కీటకాలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండాలంటే తిన్న తర్వాత వెంటనే కంచాలైనా సరే మీరు కడిగేసుకోండి, లేకపోతే పక్కనైనా సరే పెట్టుకోండి, కానీ సింకులో పోసేసి అంతా అందులో కూడా గచ్చిగచ్చిగా చేసుకోకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మన వంటగదిలో చెడుండే అంటే సంకేతాలండి మనకి ఇలా తెలుస్తాయన్నమాట. మనము కూర చేస్తాం కదా, కూర చేసినప్పుడు ఆ కూర ఏంటంటే రుచిగా ఉండదనమాట. ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేసినా కానీ ఆ కూరకి రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఏంటి మా కూరలు ఇలా ఉన్నాయని మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం. కానీ కారణం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి వల్ల మన కూరలన్నీ కూడా పాడైపోతాయి. పొయ్యి మీద ఏదైనా పెడితే తొందరగా పొంగిపోతూ ఉంటుంది, అవి పాలు కావచ్చు ఇంకా అన్నం కూడా కావచ్చు. అలాగే అన్నం ఏంటంటే పదే పదే మాడిపోతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సంకేతాలు ఏంటంటే జ్యేష్ఠాదేవికి సంబంధించినవి. కాబట్టి ఏంటంటేనండి, జ్యేష్ఠాదేవిని మన ఇంట్లో నుంచి మనం తొలగించుకోవాలన్నా, మన ఇంట్లో ఉండే మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటాయి కదా, వాటిని మనం తొలగించుకోవాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఇది గ్యాస్ పొయ్యి మీద రాత్రంతా కూడా పెట్టుకోవాలి. ఈ పరిహారం మీరు ఇదే సమయాలలో చేసుకోవాలి, ఇదే సమయాలలో చేసుకుంటే ఫలితం వస్తుందని కాదు, ఏ సమయాలలో చేసినా కానీ ఫలితం రావటం అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు, చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా గ్యాస్ పొయ్యి మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక, డైరెక్ట్గా మీద పెడుతున్నాం, దాని మీద ఎలాంటి మూతలు పెట్టడం లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, మంగళకరమైన వస్తువులు, చాలా అమ్మవారికి ఇష్టపడే వస్తువులు. కాబట్టి ఇవన్నీ కూడా మన వంటగదిలో ఉండే చెడుని లాగేసుకుంటాయి, తీసేసుకుంటాయి, జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తాయి. అలానే ఏంటంటే మన ఇల్లు బాగుండేలాగా కూడా చేస్తాయి అన్నమాట. వంటగది బాగుంటేనే మన ఇల్లంతా కూడా బాగుంటుంది, అలానే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. వంటగది బాగాలేకపోతే మన ఇంట్లో ఎన్నో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి. మన వంటిల్లు ఎంత బాగుంటే లక్ష్మీదేవి మనని అంత ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే కొంతమందిని చూస్తాం కదా, వారి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది, వారి ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు అలా నీట్గా మెయింటైన్ చేస్తారు. కానీ మనకు సమయాలు లేక మనం చేసుకోలేక అలా వదిలేస్తూ ఉంటాం కదండి బద్ధకంగా. కాబట్టి ఏంటంటేనండి, బద్ధకంగా వదిలేయకుండా చక్కగా నీట్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చక్కగా ఫలితం పొందేసి మీ జీవితాన్ని మార్చుకోండి. రాత్రంతా కూడా పెట్టేసి ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ 2 రూపాయల బిళ్ళని దానం చేయండి. అందులో ఉండే ఆవాలు, ఉప్పు, లేదంటే నువ్వులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక ఎక్కడైనా కాలువలు ఉంటే అక్కడైనా సరే పడేయవచ్చు. ఇలా పడేయటం వల్ల మన ఇంట్లో నుంచి ఇంకా శాశ్వతంగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. పౌర్ణమికి ఇది ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని కూడా మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట. కాబట్టి పురాణాల ప్రకారం ఈ పరిహారాన్ని ఆచరించుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్ కదా. కాబట్టి ఏంటంటే మీ ఇంటి బియ్య డబ్బాలు ఇది ఒక్కటి వేసుకోండి. బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటే లక్ష్మీదేవి సంపదతో మన ఇంటికి వస్తుంది, సంపద మనకు అందిస్తుంది, అలానే కాకుండా మన ఐశ్వర్యాన్ని పెంచుతుంది, మనకు ఎనలేని సంపద అంటే మన సొంతం చేస్తుందన్నమాట. నార్మల్గా పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుకనండి, మన పెద్దవారు కావచ్చు, మన ఋషులు మునులు కావచ్చు చెప్పిన మాటలు అన్నమాట ఇవి. ఎందుకంటే పౌర్ణమి తిది రోజున ఎవరైతే బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటారో వారికి తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడం జరిగిందనమాట. బియ్యం ఏంటంటే చంద్రకారకం అండి, కాబట్టి ఏంటంటే బియ్యం డబ్బాలు ఇది వేసి పెట్టుకోవాలన్నమాట. నిరంతరం మన ఇంట్లో డబ్బుకు కొరత రాకూడదు, బియ్యానికి కొరత రాకూడదు. తిండి అంటే 3 పూటలు కూడా చక్కగా మేము తినాలండి, డబ్బు కూడా ఉండాలండి. అలా ఉంటేనే మాకు అంటే మంచిది కదండి, ఎవరికైనా సరే అన్నం కావాలి, డబ్బు కావాలి, ఇవి ఉంటేనే మన మానవ జీవితం. దీనికోసమే మనం చేసే తపనంతా కూడా కదా. కాబట్టి ఏంటంటే మీ ఇంటి బియ్యం డబ్బాలు యొక్క వస్తువుని పెట్టుకోండి, సరిపోతుంది. ఏమీ లేదండి, మీరు ఒక 11 రూపాయలని తీసుకొని వాటిని మూటలాగా కట్టుకొని అందులో చిటికడంత కుంకుమ పసుపుని వేసేసి ఆ డబ్బుని ఏంటంటే కనుక మీరు బియ్యం వేసుకునే డబ్బాలు దాచిపెట్టుకోండి. ఇలా దాచిపెట్టుకున్న ఈ డబ్బుని ఏంటంటే కనుకనండి, వారం రోజులకు ఒకసారి ఆ 11 రూపాయల చిల్లర నాణ్యాలను తీస్తూ ఉండండి, వేస్తూ ఉండండి. పాత అంటే మన డబ్బాలో పెట్టుకున్న బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను ఏంటంటే దానం చేయండి, లేదంటే మన పిల్లలకు ఇవ్వచ్చు, లేకపోతే ఆ డబ్బుతో మనం ఏదైనా సరే వస్తువు కొనుగోలు చేయవచ్చు. ఆ డబ్బుతో మనం కొబ్బరికాయ అంటే కొని కూడా లక్ష్మీ దేవిని అంటే మనము చక్కగా పూజించేటప్పుడు శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు ఆ డబ్బుతో ఏంటంటే కొబ్బరికాయ కొని తెచ్చుకొని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇలా కూడా ఏంటంటే ఆ తల్లి సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. బియ్యము అన్నపూర్ణ దేవిగా మనం భావిస్తూ ఉంటాము, అన్నాన్ని అన్నపూర్ణ దేవిగా భావిస్తూ ఉంటాం. కానీ మనం ఏంటంటేనండి, చాలా వరకు ఇలాంటి నియమాలను పాటించము. అందుకే కొంతమంది స్థితిగతి బాగాలేక రోజువారి బియ్యం రోజు తెచ్చుకుంటారు, కొంతమంది వారం రోజులైనా సరేనండి వారింట్లో బియ్యం ఉండనే ఉండవు, కొంతమంది రొట్టెలు తిని కూడా వారి జీవితాన్ని అంటే సాగిస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాం కదా పేదవారిని మనము,
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఆచరించుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న అంటే పరిహారాలు చేసుకోవటం వల్లనే మన జీవితం మారిపోతుంది, మనకు అదృష్టం ఐశ్వర్యం పడుతుందన్నమాట. ఇనలేని సంపద మన సొంతం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి, మనకు మంచి మేలు కూడా వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనకు ఆకాశంలో అద్భుతం జరుగుతుంది. ఆకాశంలో ఎప్పుడు లేనంత పెద్దగా మనకి ఏంటంటే కనుక చంద్రుడు కనిపిస్తాడనమాట. గ్రహణం కదా, గ్రహణం అంటే చాలా వరకు కూడా మనకు జరగదు, కానీ రాత్రి సమయాలలో చంద్రుడు కొంచెం పెద్దగా చాలా వెలుగుతో కనిపిస్తాడనమాట. కాబట్టి ఏంటంటే అలాంటి సమయాలలో మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడు చెప్పేది ఇదేంటంటే మన జాతకాన్ని గంటలోనే తీర్చిదిద్దుకోగలుగుతాం. మన జాతకంలో ఉండే దోషాలు కావచ్చు, పాపాలు కావచ్చు, మనం తెలిసి తెలియక అంటే తప్పులు కూడా, శాపాలు కూడా కొన్ని మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం ఆచరించుకోండి, ఇక మీ సుడి తిరిగిపోతుందన్నమాట. ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే చంద్రుణ్ణి దర్శించండి. చంద్రుణ్ణి చూసుకొని మీ మనసులో మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. చంద్రుడు ఏంటంటే కనుక మన కోరికని తీరుస్తాడు, మన యొక్క జాతకాన్ని మెరుగుపరుస్తాడు, అలానే కాకుండా మనకి ఇబ్బంది లేకుండా చేయటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి కనుకనండి, పాలు అలానే కాకుండా ఏంటంటే బెల్లము అటుకులు ఉంటాయి కదా, వీటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోండి. ఇవన్నీ కూడా తీసుకోండి. ఒక గ్లాసు పాలైనా సరే, అర గ్లాస్ పాలైనా సరే, ఒక గుప్పెడన్ని అటుకులైనా సరే, అలాగే కాకుండా ఏంటంటే చిన్న అంగుళ ముక్క బెల్లమైనా సరేనండి తీసుకోండి. ఎవరికైతే మానవ జీవితంలో డబ్బు సమస్య, జాతకం బాగాలేకపోవటం ఇబ్బంది అంటే అలానే కాకుండా ఏంటంటే మేమెంత చేసినా కానీ మాకు ఇవన్నీ కూడా పోవటం లేదండి, చాలా బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు సాయంత్రం సంధ్యా సమయం కావచ్చు, సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత చంద్రుడి కాంతి ఎక్కువగా వస్తూ ఉంటుంది, చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు కదా, కనిపించినప్పుడు మీరు ఏం చేయనంటే కనుక ఇవన్నీ కూడా ఏంటంటేనండి చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ చంద్రుడు వెలుతురు ఎక్కడైతే పడుతుందో, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కనుక 13 నిమిషాల పాటు పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ వస్తువులకు బలం పెరుగుతుంది, అలానే ఆ వస్తువులకు చాలా శక్తి అనేది వస్తుందన్నమాట. ఆ కిరణాల ఎఫెక్ట్ అంతా కూడా ఏంటంటే ఆహారంపై పడుతుంది. అలా పడినప్పుడు ఏంటంటే అది మానవుడు స్వీకరించినప్పుడు మానవుల శరీరం వజ్రంతో సమానమవుతుందన్నమాట, శరీరం శుద్ధి అయిపోతుంది, శరీరంలో ఉండే మణిరాణన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి, మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది. ఆ తర్వాత వాటిని మనం పాయసంగా స్వీకరించవచ్చు, లేదంటే కనుక మనం ఏదైనా సరే నైవేద్యంగా ఇంకా ఏదైనా సరే అలాగైనా సరే మనం తీసుకోవచ్చు. పాలల్లో బెల్లాన్ని కలిపేసి అటుకులు వేసుకుని డైరెక్ట్గా కూడా తినవచ్చు. లేని ఎడల ఏంటంటే ఏదైనా సరేనండి మీకు తోచింది మీరు చేసేసుకుని తినొచ్చు, కానీ అప్పటికప్పుడే చేసేసుకుని తినేయండి. అలా కనుక తిన్నట్టయితే మీ జీవితం, మీ జాతకం, మీ దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి, అద్భుతమైన ఫలితం అనేది మీరు చూస్తారు, మీ యొక్క శరీరం అనేది వజ్రంతో సమానమైపోతుందన్నమాట. శరీరం శుద్ధి అయిపోవటానికి ది బెస్ట్ అంటే పరిహారం అండి ఇది. ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ప్రతి పౌర్ణమికి కూడా ఏంటంటే జాతక దోషాలు ఉన్నవారు, గ్రహ దోషాలు ఉన్నవారు, అలానే గ్రహాలు అనుకూలించటం లేదని బాధపడేవారు ఈ పరిహారం ఆచరిస్తారని చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఈ విధంగా ఆచరించటం వల్ల మీ స్థితిగతి మెరుగుపడటమే కాదు, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. జాతకం బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, పరిశీలన చేయించుకుంటాం జాతకం. ఏవైనా సరే రాళ్ళు రత్నాలు ఏంటంటే ధరిస్తూ ఉంటాము. అలా ధరించే అంత స్తోమత మనకు ఉండదు కదా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో. అలా లేనప్పుడు ఏంటంటే ఇలా చంద్రుడిని అంటే కాంతిలో ఈ వస్తువులని పెట్టుకొని తర్వాత వాటిని మనం స్వీకరిస్తే మనకు అంతే ఫలితం వస్తుందన్నమాట. అలానే ఏంటంటే సెకండ్స్లోనే మనం ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఈ పరిహారం ఏంటంటే ది బెస్ట్ పరిహారం. మన జాతకాన్ని మన చేతులతో తీర్చిదిద్దుకోవటానికి, మన జాతకాన్ని మనం సరిచేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం. కాబట్టి నమ్మకంతో చేయండి. పాలు అటుకులు బెల్లము ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చంద్రకారకమైనవి. చంద్రుడి అంటే కాంతిని కావచ్చు వెలుగుని కావచ్చు గ్రహించుకునేటివి అన్నమాట. ఇలా గ్రహించుకున్నప్పుడే కదా మనకు అధికంగా ఫలితాలు వస్తాయి. అవి తిన్నప్పుడు ఏంటంటే శరీరంలో మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది, దాని యొక్క రేడియేషన్ మన శరీరంలోకి ప్రవేశించి మనకంతా కూడా మంచి జరిగేలాగా కూడా చూడటానికి ఈ యొక్క పరిహారం మనకు పనిచేయుటకు జరుగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. ఈ అటుకులు కావచ్చు, పాలు కావచ్చు, ఈ బెల్లానికి. బెల్లం పాలు ఏంటంటే దైవాలకు చాలా ఇష్టమండి. అటుకులు కూడా ఏంటంటే మానవ జీవితంలో ఉండే గ్రహస్థితిని మెరుగుపడటానికి ఉపయోగపడతాయి. చూడటానికి తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఏంటంటే చంద్రకారకంగా భావిస్తారనమాట. ఇలా చంద్రకారకంగా భావిస్తారు కాబట్టి ఇవి కూడా మనకు మంచి మేలు చేస్తాయని చెప్పడం జరుగుతుంది. కావున ఏంటంటే ఈ విధంగా మీరు తెచ్చుకోండి. కొద్ది కొద్దిగా తెచ్చుకొని కూడా ఏంటంటే ఇలా పరిహారం చేసేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే జాతక సమస్యని మీరు తొలగించుకోండి. అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోండి. ఈరోజు చేసే ఈ పరిహారాలన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తాయి, కోటి రెట్ల పుణ్యఫలాన్ని మీకు కలిగిస్తాయి. కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి.